subscribe and hit the bell icon for more notifications. Hi friends, welcome back to Best Way to Study. ఈ రోజు మనం స్పోకెన్ ఇంగ్లీష్ అనే క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇది ఫస్ట్ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్. సో ఇది పూర్తిగా తెలుగులోనే చెప్తాను ఈ క్లాసెస్ అన్నీ కూడా. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలి అండ్ మీకు బేసిక్స్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అయ్యే వరకు మొత్తం కూడా ఈ వీడియోలో మేము కవర్ చేస్తాము స్పోకెన్ ఇంగ్లీష్ లెక్చర్స్ అండ్ క్లాసెస్లో. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్లో మనకి మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఇంగ్లీష్ అనర్గళంగా అంటే ఫ్లూయెంట్గా మాట్లాడడం నేర్చుకోవడం. సో ఫస్ట్ వచ్చేసి అసలు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. వై అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అసలు ఉపయోగాలు ఏంటి అని తెలిసినప్పుడే మనకి ఆ భాష నేర్చుకోవాలి అనే దాని మీద ఆసక్తి కలుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏదైతే ఉందో అదే ఆంగ్లము. కొన్ని లక్షల కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. రీజన్ ఏంటంటే ఎక్కువ మంది, మోర్ పీపుల్ టాక్ ఇంగ్లీష్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఆ మొత్తం ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడే భాష ఏదైతే ఉందో అది ఇంగ్లీష్. అందుకు అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్, రెండో రీజన్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు చదువులు చదువుతున్నామో అవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి చాలా మటుకు. అదొక రెండో కారణం. చాలా మటుకి చదువులన్నీ కూడా ఈ కాలంలో ఇంగ్లీష్లో మాత్రమే ఉంటున్నాయి, అందుకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అవసరం. ఇది రెండో కారణం. మూడో కారణం చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జాబ్. జాబ్ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ తప్పకుండా మాట్లాడాలి, అందుకని మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎక్కువ మంది మాట్లాడతారు, మొత్తం ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాష ఏదైతే ఉందో అది ఆంగ్లం. మీరు మీ ఊరు నుంచి లేకపోతే మీ సిటీ నుంచి వేరే ఏదైనా విదేశానికి వెళ్ళినప్పుడు మీరు కేవలం చాలా మటుకి ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, చాలా మటుకి ఇంగ్లీష్ మీకు ఉపయోగపడుతుంది. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే స్టడీ, చదువు పరంగా కూడా మీకు ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ అండ్ ఇంపార్టెంట్, మూడో కారణం చాలా ఇంపార్టెంట్ కారణం ఏంటంటే జాబ్ ఇంటర్వ్యూలో, గ్రూప్ డిస్కషన్లో, ఏ స్టేజ్లో అయినా మీకు ఇంగ్లీష్ చాలా చాలా ఉపయోగపడుతుంది అండ్ చాలా ఇంపార్టెంట్ మీకు జాబ్ రావడానికి. ఓకేనా, ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలో మనం చూసాము, ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. హౌ అంటే ఎలా నేర్చుకోవాలి అనేది మనం చూద్దాం. ఓకేనా, ఎలా నేర్చుకోవాలి అంటే మీరు ఎలా నేర్చుకోవాలి అనేది చాలా సింపుల్ అండి, ఏమీ లేదు. జస్ట్ నేను రెగ్యులర్గా చేసే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చూస్తే సరిపోతుంది. నేను మీకు ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి మీకు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా వచ్చే వరకు నేను ప్రతి వీడియో చేస్తాను. ఈ వీడియోస్ మీరు ఫాలో అవుతే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. ఈ వీడియోస్ చూడడంతో పాటు ఇంకొన్ని విషయాలు మీరు చేయాలి, అవేంటో కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఎలా అనేది మీకు ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను. బ్యారియర్స్ అంటే ఏంటో చూద్దాం. బ్యారియర్స్ అంటే మీరు ఒక భాష నేర్చుకోవాలి అంటే అడ్డంకులు, కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ కష్టం, ఫస్ట్ అడ్డంకు ఏంటంటే ఫియర్. ఫియర్ అంటే భయం. మీకు ఎప్పుడైతే భయం ఉంటుందో, ఎప్పుడైతే నేను నేర్చుకోలేనేమో అన్న భయం ఉంటుందో, అది మీకు ఫస్ట్ అడ్డంకి. ఎప్పుడూ కూడా భయపడకూడదు. అండ్ రెండో కారణం ఏంటంటే మోటివేషన్, చేయగలనా నేను అసలు చేస్తానా అనేది మీకు ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉండదో, ఎప్పుడైతే మోటివేషన్ ఉండదో, మీరు
భాష నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అదే కాకుండా సో మీకు మోటివేషన్ అనేది ఉండాలి. నేను ఇక్కడ ప్రతి వీడియోలో కూడా మీరు ఇంగ్లీష్ నేర్చుకోగలరు అన్న మోటివేషన్ కాన్ఫిడెన్స్ మీకు ఇస్తాను. ఫియర్ అనేది మీకు మీరే దూరం చేసుకోవాలి. అంటే భయం అనేది మీరు స్వతహాగా ఆ భయాన్ని దూరం చేయాలి. మీరు అసలు భయపడకూడదు. నేను చేయగలను, నేను చేస్తాను, నేను నేర్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ధీమాతో మీరు ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, ఏదన్నా భాష నేర్చుకోవాలంటే రెండు స్టెప్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అనే కాదండి, ఏ భాష నేర్చుకోవాలన్నా కూడా మనకి స్పెషల్గా టూ స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ మన మాతృభాష తీసుకుందాం. ఓకేనా? మీ మాతృభాష హిందీ, తెలుగు ఏదైనా సరే, ఆ ఉదాహరణ తీసుకుని నేను ఒక భాష ఎలా నేర్చుకుంటారు మనుషులు అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా ఫస్ట్ వచ్చేసి లిజన్. లిజన్ అంటే వినడం. ఏదైనా వింటారు కదండి, ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వింటారు కదా, దాన్ని లిజన్ అంటారు. మనం ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ మనం వింటాం, ముందుగా మనం వింటాం. మనకి మనం మాట్లాడలేము, ఏవైతే పదాలు చెప్తాం మన తల్లిదండ్రులు, మన మన చుట్టూరు ఉండేవాళ్ళు, మన తల్లిదండ్రులు ఏవైతే మాట్లాడతారో అవి ఫస్ట్ మనం వింటాం. వినడం ద్వారా మనం ఫస్ట్ ఏ భాషనైనా నేర్చుకుంటాం. అందుకే ఫస్ట్ స్టెప్ వచ్చేసి లిజన్. రెండో స్టెప్ వచ్చేసి ప్రాక్టీస్. మీరు ఒక సంవత్సరంన్నర 2 ఏళ్ళ వరకు ఏవైతే మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడతారో అవన్నీ వింటూ ఉంటారు. కానీ ఒక పాపకి లేకపోతే ఒక బాబుకి 1.5 లేకపోతే 2 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పదాలు వాళ్ళు అనడం మొదలు పెడతారు, మాట్లాడడం మొదలు పెడతారు, ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు. అలా వాళ్ళు భాష అనేది నేర్చుకుంటారు. సో ఫస్ట్ వచ్చేసి వినడం, రెండోది వచ్చేసి ప్రాక్టీస్ సాధన చేయడం. ఓకే, ఈ రెండు స్టెప్స్ ద్వారా మనం ఏ భాషనన్నా నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనేది స్టెప్స్ చూసేద్దాం. ఈ 5 స్టెప్స్ నేను ఏదైతే చెప్పబోతున్నానో అవి కనుక మీరు పాటిస్తే మీకు ఇంగ్లీష్ సులభంగా వచ్చేస్తుంది. ఫస్ట్ రూల్ ఏంటంటే LSRW. సో ఇప్పుడు చూడండి, ఎల్ అంటే లిజన్, ఎస్ అంటే స్పీక్, ఆర్ అంటే రీడ్, డబ్ల్యూ అంటే రైట్. లిజన్ అంటే ఎల్ అంటే లిజన్. లిజన్ అంటే ఏంటి? వినడం. ఫస్ట్ మీరు ఏదైనా కూడా వింటూ ఉండాలి. ఏ భాష అయినా మీరు వింటూ ఉంటేనే మీకు ఆ భాష అనేది వస్తుంది. లిజన్ ఎలా లిజన్ చేయాలి, ఎలా వినాలి, ఒక భాషని ఎలా వింటూ నేర్చుకోవాలి అనేది చూద్దాం. ఏ భాషనైనా వినాలి అంటే, ముఖ్యంగా ఆంగ్లము వినాలంటే, ఆంగ్లానికి సంబంధించినది అది న్యూస్ ఛానలే కానివ్వండి, సినిమాలే కానివ్వండి, ఏదైనా సరే మనం టీవీ రేడియోల ద్వారా వినొచ్చు. సో ముందుగా మనం ఒక భాషని, ఇంగ్లీష్ భాషని ముఖ్యంగా వినాలి, వింటూ నేర్చుకోగలం. రెండోది ఏంటంటే స్పీక్. స్పీక్ అంటే మాట్లాడడం. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, ఏ పదాలైతే వింటున్నారో అది మీరు మాట్లాడడానికి ప్రయత్నించాలి. రీడ్. రీడ్ అంటే ఏంటంటే చదవడం. మీరు బుక్స్ ఉంటాయి కదండి, ఈ బుక్స్ అంటే ఆన్లైన్లో ఇంగ్లీష్ బుక్స్, లేకపోతే మీ ఇంట్లో ఉన్న న్యూస్ పేపరు ఇంగ్లీష్ది అయితే మీ ఇంట్లో ఉన్న ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు, ఇలాంటివన్నీ కూడా మీరు చదవాలి. చదువుతూ ఉన్నప్పుడే మనకి రీడింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలా మీరు చదివినప్పుడు ఏవైతే కొత్త కొత్త పదాలు ఉంటాయో, ఏ పదాలకైతే మీకు అర్థం తెలియదో, ఆ పదాలు మీరు ఒక బుక్లో రాసుకుని వాటి అర్థం తెలుసుకుని అలా మీరు ఒక్కొక్క పదం నేర్చుకోవచ్చు ఈజీగా రీడింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి రైట్. నేను ఇప్పుడే చెప్పాను కదండి, ఏ పదాలు అయితే మీరు ఫస్ట్ 3 స్టెప్స్ ఉన్నాయి కదా, లిజన్ అంటే వినడం, స్పీక్ మాట్లాడడం, రీడ్ చదవడం. ఈ 3 ఫస్ట్ 3 స్టెప్స్, ఈ ఫస్ట్ 3 స్టెప్స్లో ఏవైతే పదాలు నేర్చుకున్నారో, ఏవైతే పదాలు విన్నారో అవన్నీ రాసుకోండి ఒక బుక్లో. ఒక బుక్లో రాసుకుని ఆ బుక్లో రాసుకున్న ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది కదా, ఆ అర్థాన్ని పక్కనే మీ మాతృభాషలో రాసుకోండి. ఆ పదాల యొక్క
అర్థాలు కూడా రాసుకుని రోజు చదువుకుంటూ ఉండండి. తద్వారా మీకు రోజు కొన్ని కొత్త పదాలు అనేది వాటి అర్థాలు అనేది తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి లిసన్ స్పీక్ రీడ్ అండ్ రైట్, సరేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ప్రాక్టీస్. ఓకే, మీరు ఏవైతే పదాలు నేర్చుకుంటున్నారో, ఏ పదాలు అయితే వింటున్నారో అన్నీ కూడా మీరు మాట్లాడాలి, మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారని, ఎవరో చూస్తే నవ్వుతున్నారని పట్టించుకోకుండా మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. సాధన చేస్తేనే మనకి ఏ భాష అయినా వస్తుంది. సో ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోజు ఎవరో ఒకరితో, అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్తోనో పేరెంట్స్తోనో ఎవరితో ఒకరితో ఇంగ్లీష్ తప్పకుండా మాట్లాడండి. అలా మీరు మాట్లాడుతూ ఉంటేనే మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఓకేనా? సో మీరు మీ మీద విశ్వాసం పెట్టుకోవాలి, నేను నేర్చుకోగలను, నేను సాధించగలను అని, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి గోల్స్. గోల్స్ అంటే ఏంటంటే మీరు ఒక వారం తర్వాత ప్రతి సండే ఎగ్జామ్ పెట్టుకోండి. ఏవైతే కొత్త పదాలు విన్నారో వాటి మీద ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పెట్టుకోండి, పరీక్ష పెట్టుకోండి. ఈ వారంలో ఈ పదాలు విన్నాను, అవి మీకు ఎంతవరకు గుర్తున్నాయో అని మీకు మీరే ఒక ఎగ్జామ్ పెట్టుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది ఎన్ని పదాలు నేర్చుకున్నారు, ఎన్ని అర్థాలు నేర్చుకున్నారు అన్నీ కూడా మీకు అనేది అర్థమవుతుంది. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి లర్న్. లర్న్ అంటే నేర్చుకోవడం. ఏం నేర్చుకోవాలి? ఒక బుక్ పెట్టుకోండి, ఆ బుక్లో రోజు నేను ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో కూడా రెండు పదాలు చెప్తాను, రెండు పదాల యొక్క అర్థాలు కూడా చెప్తాను. అవి మీరు ఒక బుక్లో రాసుకుని, ఒక పుస్తకంలో రాసుకుని అవి రోజు మీరు చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. సో నేను చెప్పిన అన్నీ కూడా మీరు పాటిస్తే మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదో నేను చూస్తానండి. సో చాలా చాలా ఈజీగా ఉంటుంది ఇంగ్లీష్ అనేది. మీరు ఫస్ట్ మీ బ్రెయిన్లో, మీ బుర్రలో ఉన్న ఆ భయాన్ని ఏదైతే ఉందో అది తీసేయాలి. భయం తీసేసి కాన్ఫిడెంట్గా ఉండండి. నేను ప్రతి వీడియోలో మీకు బాగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి వీడియోలో నేను మీకు ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ సెంటెన్సెస్ అన్నీ కూడా నేర్పిస్తాను. ఈరోజు మనం నేర్చుకోబోయే రెండు కొత్త పదాలు ఏంటో చూసేద్దాం అండి. సో ఫస్ట్ది వచ్చేసి ఎబ్యాక్. ఎబ్యాక్ అంటే షాక్ లేదా సర్ప్రైజ్. షాక్ అంటే నిర్ఘాంతపోవడం, సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యపోవడం. సో ఎబ్యాక్ అంటే షాక్ ఆర్ సర్ప్రైజ్, సరేనా? రెండోది ఏంటంటే అబాండన్. అబాండన్ అంటే వదిలేయడం, అంటే టు లీవ్ ఆర్ టు గివ్ అప్, అంటే ఒక ప్లేస్ని కానీ లేకపోతే ఒక మనిషిని కానీ వదిలేయడమే అబాండన్, సరేనా? సో ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకున్న ఈ కొత్త రెండు పదాలు కూడా మీరు ఒక బుక్లో రాసుకోండి. వీటికి మీనింగ్ కూడా రాసుకోండి, ఇంగ్లీష్లో అలాగే తెలుగులో కూడా రాసుకోండి. అండ్ రోజు కూడా మీరు అవి చదువుతూ ఉండండి. ప్రతి వీడియోలో కొత్త పదాలు రెండు నేను మీకు ఇస్తాను, అవి మీరు చదువుకుంటూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో నేను మిమ్మల్ని కలుస్తానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కనుక కొడితే నేను ఎప్పుడు ఏ ఇంగ్లీష్ వీడియో చేసినా, ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అండ్ అదే కాకుండా ఇంకెవరైతే మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. హ్యాపీ లెర్నింగ్.